అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు టాటా స్కై, మీ దగ్గర టాటా స్కై ఓల్డ్ సెటప్ బాక్స్ మీరు చూస్తున్నట్టయితే, టాటా స్కై హెచ్డి బాక్స్ మీ దగ్గర ఉన్నట్టయితే అది బాక్స్ పోయిందని ఎలా తెలుసుకోవడం అయితే ఈ వీడియోలో మీరు చెప్తాను. మీరు వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు అర్థమవుద్ది. ఓకేనండి, అక్కడ మీరు చూస్తున్నట్టయితే అండి, ఏవి మీది ఎల్ఈడి టీవీ కావచ్చు లేదంటే నార్మల్ సిఆర్టీ టీవీ, పాతకాలం డబ్బా టీవీలు ఉంటాయి కదండి, అవి ఏవి అని చూపిస్తే, కొన్ని వీడియో అని చూపిస్తే, అక్కడ ఏవి జాక్స్లో మా ఉన్నట్టయితే ఇక్కడ మామూలు ఎల్ఈడి టీవీ అయితే ఏవి అని చూపిస్తుంది. ఇక్కడ మామూలు పాతకాలం డబ్బా టీవీలు కానీ ఇంకా మామూలు ఎల్జీ టీవీ కావచ్చు, ఏ టీవీ కావచ్చు అండి, అక్కడ ఏవి సంబంధించిన పోర్ట్ అయితే ఉన్నట్టయితే అక్కడ ఏవి అని చూపిస్తుంది, వీడియో అని చూపిస్తుంది. అయితే మనం ఇక్కడ టీవీలో చూపిస్తున్నాం ఫస్ట్, ఇది ఎస్డి బాక్స్ కాబట్టి మీకు ఏవి చూపిస్తున్నాయి ఎల్ఈడి టీవీలో, తర్వాత అయితే మీకు బాక్స్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే అండి, నార్మల్ టాటా స్కై ఓల్డ్ సెటప్ బాక్స్, ఈ బాక్స్, ఈ టైప్ బాక్స్ ఏదైనా ఉండొచ్చు మీ దగ్గర, ఎస్డి బాక్స్ ఏవి సంబంధించిన బాక్స్. దీనికి ఏవి పోర్ట్స్ మాత్రమే ఉంటాయి, బాగా గమనించండి. ఇక్కడ ఏవి పోర్ట్స్ కనిపిస్తుంది కదండి, వీడియో అండ్ ఆడియో మీకు రెడ్ అండ్ వైట్ సంబంధించిన మీకు పోర్ట్, మూడు పోర్ట్స్ అయితే ఉంటాయి ఏవి వీడియో పూర్తి దాంతో. అలాగే ఇక్కడ పాతకాల ఎస్డి బాక్స్ మీ దగ్గర ఈ టైప్ సేమ్ టైప్ బాక్స్ అయితే ఉంటాయి, ఉండొచ్చండి. అది ఎస్డి బాక్స్ చాలా రకాలైతే ఉంటాయి నా బాక్స్లో, మీకు ఎస్డి బాక్స్ చూస్తున్నట్టయితే ఇది మాత్రం ఎస్డి బాక్స్ అండి, బాగా గమనించండి, ఇది మాత్రం ఎస్డి బాక్స్. ఇది నేను ఎస్డి బాక్స్ చూపిస్తాను అంటే ఇందులో కూడా చాలా రకాలైతే ప్రాబ్లమ్స్ ఉంటాయండి బాక్స్ పోవడంలోని, అందుకని చెప్పి ఈ టైప్ సెటప్ బాక్స్లో మీకు బాక్స్ పోయింది అని తెలుసుకోవడంలో దాని గురించి అయితే ఇంకా మరింత వివరంగా అయితే మీకు చెప్తాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టు ఏవి పోర్ట్స్ ఉన్నాయి కదండి, ఫస్ట్ అయితే ఏవి పోర్ట్స్ మీకు చూపిస్తూ పెడదాం. ఏవి అలాగే ఇక్కడ వైట్ కలర్, ఇక్కడ రెడ్ కలర్, అలాగే మన డిష్ యాంటించిన వైరు ఏదైతే ఉందో ఆ వైర్ పెడదాం. వైర్ పెట్టేసాం కదా, పవర్ అయితే ఇద్దామండి, పవర్ ఇద్దాం. ఇక్కడ కంప్లీట్ మనం చూస్తున్నట్టయితే అండి గ్రీన్లో వచ్చిందండి, అంటే స్టాండ్ బైలోకి వచ్చింది. బాగా గమనించండి, మనం ఇక్కడే ఈ బాక్స్ ప్రాబ్లమ్ని తెలుసుకోవాలి. ఇంకా బాక్స్ పౌడర్లో అనేక రకాలైతే ఉంటాయండి, అందులో ఇదొక్కటి. ఇక్కడైతే గ్రీన్ కలర్లో వచ్చిందండి, కనిపిస్తుంది కదండి గ్రీన్ కలర్, పచ్చ మీకు తెలుగులో చెప్పాలంటే గ్రీన్ కలర్, స్టాండ్ బేలు గ్రీన్ కలర్. ఈ టైప్లోనే మీకు రెడ్ కలర్ వస్తే అవి కూడా బాక్స్ పోయే అవకాశం ఉంటాయండి, అదిలో కూడా మీకు పోవడంలో ఉంటుంది, బాక్స్ పోవడం ఉంటుంది రెడ్ కలర్లో వస్తే. ఇది మాత్రం గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదండి, గ్రీన్ కలర్ మీకు యాక్చువల్లీ గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత బాక్స్ అనేది మీకు పనిచేయాలి, అక్కడైతే టీవీ స్క్రీన్లో రావాలి, టీవీలో డిస్ప్లే అవ్వాలి. కానీ ఇక్కడ మనం ఏవి పోర్ట్స్ పెట్టాం, టీవీ కూడా చూపించాను, ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఏవి చూపిస్తుంది కానీ మీకు డిస్ప్లే రావట్లేదు, బాగా గమనించండి. సేమ్ మీకు అక్కడ కూడా అదే చూపిస్తాను నేను, సేమ్ మీకు అలాగా అక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదండి, గ్రీన్ 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 కలర్లో వచ్చిందంటే బాక్స్ కంపల్సరీ ఆన్ అవుతుందేమో అని మీకు అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే ఏవి చూపిస్తుంది, ఏవిలో మీకు డిస్ప్లే అయితే ఇంకా ఏవి రావట్లేదు, బాగా గమనించండి. ఇక్కడ చూస్తున్నట్టయితే గ్రీన్ స్టాండ్ బై, బాగా నీకు జూమ్ చేసి చూపిస్తాను. సేమ్ మీకు ప్లేస్లో నేను కింద ఇంకో బాక్స్ అయితే ఉంది కదా, ఆ బాక్స్ అయితే పెడతాను. ఈ బాక్స్ అయితే తీసేద్దామండి, ఇంకా గ్రీన్ కలర్లో వచ్చింది. కానీ మీ ఇక్కడ బాక్స్ ఆన్ అవుతుందేమో, ఆన్ అయిందేమో, టీవీ ప్రాబ్లం ఏమో అని చాలామంది అనుకుంటారు. కానీ గ్రీన్ కలర్లో వచ్చింది స్టాండ్ బై గ్రీన్ కలర్. సేమ్ ప్లేస్లో మనం సేమ్ ఏవి జాక్స్తో మనం ఇంకో బాక్స్ హెచ్డి బాక్స్ అయితే ఉంది, ఇదైతే పెడతాం. ఈ బాక్స్ తీసి పక్కన పెట్టేద్దాం, సేమ్ ప్లేస్లో మనకి ఇంకో బాక్స్ అయితే ఉంది కాబట్టి. మీ దగ్గర ఏవి ఎస్డి బాక్స్ ఉంటేనే మీకు ఈ ప్రాబ్లం ఉంటుందండి, ఇంకా ఎస్డి బాక్స్లో కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తాయి. కానీ ఎక్కువ మ్యాక్సిమం ఏంటంటే ఎస్డి బాక్స్లో సేమ్ ప్రాబ్లం అయితే వస్తాయండి, పాతకాలపు ఎస్డి బాక్స్లు ఏమన్నా మీ దగ్గర ఉన్నట్టయితే, మీరు వాడుతున్నట్టయితే సేమ్ అయితే ఉంటాయి, ఇలా ఏవి పోర్ట్స్ అయితే ఉంటాయి మీ బాక్స్కి ఎస్డి బాక్స్కి. ఇది హెచ్డి బాక్స్, దీనికి హెచ్డిఎంఐ పెట్టుకోవచ్చు, ఏవి కూడా పెట్టుకోవచ్చు అండి, పవర్ అయితే ఇద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది కూడా గ్రీన్లోకి వచ్చిందండి, గ్రీన్లోకి వచ్చింది, టీవీలో చూపిస్తాను మీకు. ఇక్కడ ఇక్కడైతే బాక్స్ అయితే ఆన్ అయ్యింది, చూసారు కదండి బాక్స్ అయితే ఆన్ అయ్యింది. ఫర్ బెటర్ క్వాలిటీ వీడియో ప్లీజ్ చేంజ్ యువర్ రిజల్యూషన్ అండర్ ఆర్గనైజర్ యూజర్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అంటే ఇది మనకి
ఇది ఎస్టీ బాక్స్ కాబట్టి మీకు చూపిస్తున్నాను. సేమ్ ఇక్కడ చూస్తున్నట్టయితే అండి, సేమ్ ఇక్కడ ఎస్డి బాక్స్, ఎస్డి ఏవి కేబుల్స్లోనే మీకు చూపించాను. సేమ్ పోర్ట్స్ అండి, ఇక్కడ సేమ్ పోర్ట్స్ అన్ని చూపించాను. ఇక్కడ ఇక్కడ కూడా గ్రీన్ కలర్లో వచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పిక్చర్ అయితే వచ్చింది, ఒకసారి పిక్చర్ కూడా పెడతాం. సేమ్ మీకు ఏవి పోర్ట్స్లోనే పెట్టానండి, నేనేం మార్చలేదు. 1403 చూసారు కదా పిక్చర్ అయితే వస్తుందండి. ఇంతే అండి, మీకు బాక్స్ పొడవులో మీకు అనేక రకాలు అయితే ఉంటాయి. ఇప్పుడు చూపించిన బాక్స్లో అయితే మీకు ఈ బాక్స్ ఏదైతే ఉందో, బాక్స్ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తున్నట్టయితే ఎస్డి బాక్స్ అనేది మీకు బాక్స్ అనేది గ్రీన్ కలర్లో వస్తుంది. కానీ మీకు పనిచేస్తుంది అనుకుంటారు, కానీ ఇక్కడ బాక్స్ అయితే పనిచేయట్లేదండి. బాక్స్ అనేది కంప్లీట్ ఇంకా డెడ్ అయిపోయినట్టు. ఇంకా మీరు చూస్తున్నట్టయితే బాక్స్ అనేది ఇంకా కంప్లీట్ డెడ్ అయిపోయింది. ఇంకా మీకు బాక్స్ ఇంకా అప్గ్రేడ్ అవ్వచ్చు, లేదంటే 6 మంత్స్ పైన డిషాండ్ అయినా పోతే ఎక్కడైనా బాక్స్ అయితే మార్చుకోవచ్చు. మీరు దీని గురించి మరిన్ని విషయాలు అయితే మీకు చెప్తాను. ఓకే అండి, అక్కడ మీరు చూసినట్టయితే నేను బాక్స్ అయితే ఫస్ట్ మీకు ఏదైతే ఈ నార్మల్ ఎస్డి బాక్స్ మీ దగ్గర ఈ బాక్స్ ఉన్నట్టయితే, మీ దగ్గర ఈ బాక్స్ ఉన్నట్టయితే ఈ మోడల్ సేమ్ అంటే ఈ టైపే కాదు, ఎస్డి బాక్స్ ఏదైనా కావచ్చు, అది ఎస్డి బాక్స్ ఓల్డ్ టాటా స్కై అండి, ఓల్డ్ టాటా స్కై. మీ దగ్గర ఈ సేమ్ సెటప్ బాక్స్ ఉన్నట్టయితే అక్కడ మీకు పెట్టి చూపించాను. అక్కడ గ్రీన్ కలర్లోకి వస్తుందని బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీకు చూసిన పాయింట్ ఏంటంటే గ్రీన్ కలర్లోకి వస్తుంది, అక్కడ స్టాండ్ బైలో ఉంటుంది, కానీ బాక్స్ పనిచేస్తుందేమో అనుకుంటారు. పనిచేయలేదు, ఇంకా పనిచేయదండి, ఇంకా బాక్స్ కంప్లీట్ ఇంకా డెడ్ అయిపోయింది, ఇంకా పనిచేయదు మాట. ఇంకా బాక్స్ పౌడర్లో అనేక రకాలు అయితే ఉంటుందండి. బాక్స్ పౌడర్లో మీకు మన వీడియోలో చూస్తున్నట్టయితే మీకు రెడ్ కలర్లో ఒక లైట్ అయితే వెలుగుతుంది, అప్పుడైతే బాక్స్ అయితే పోతుంది. ఇప్పుడు ఈ కంప్లైంట్లో మీరు చూస్తున్నట్టయితే గ్రీన్ కలర్లోకి వచ్చిందండి, గ్రీన్ కలర్లో స్టాండ్ బైలో ఉంటుంది, కానీ బాక్స్ అయితే అక్కడ మీకు ఏవి తీసుకోదు, ఇంకా కంప్లీట్ ఇంకా బాక్స్ పోయినట్టే. మీకు బాక్స్ ప్రాబ్లం అనేక రకాలు అయితే ఉంటాయండి. మీరు చూస్తున్నట్టయితే ఇది ఎస్డి బాక్స్, నార్మల్ ఎస్డి బాక్స్, ఎస్డి పాత టాటాస్గా ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్ పోయిందని మీరు ఈ వీడియోలో మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేశాను. బాక్స్ పౌడర్లు అనేక రకాలే ఉంటాయండి, అడాప్టర్ పోవచ్చు, బాక్స్లో మీకు రెడ్ కలర్లో వచ్చి ఆ బాక్స్ పోవడం జరుగుతుంది. మీకు చాలా రకాలైతే ఉంటుందండి, ఒకటని చెప్పలేం. ఇక్కడైతే గ్రీన్ కలర్లో ఉంది, స్టాండ్ బైలో ఉంది, కానీ ఏవి తీసుకుంటలేదు, బాక్స్ కంప్లీట్ ఇంక పోయినట్టే. మీకు ఈ బాక్స్ పోయిందని మీకు ఒకవేళ టెక్నీషియన్ మీరు ఆన్లైన్లో కంప్లైంట్ చేసినా, లేదంటే టాటా ప్లే ఆఫీస్కి అక్కడ మీరు వెళ్ళినా సరే అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. అప్గ్రేడ్ కాకపోయినా సరే మీకు ఆ పైన డిస్టాండ్ అయినా కూడా సరిగ్గా లేదు, ఇంకా అది కూడా మేము మార్చుకుందాం ఉద్దేశం ఉన్నట్టయితే మీకు ఆ డిస్టాండ్తో పాటు కొత్త కనెక్షన్ తీసుకోవడం బెటర్ అని చెప్తాను. ఓకేనండి, ఈ వీడియోలో మీకు పాతకాలపు టాటా స్కై ఎస్డి బాక్స్ ఏదైతే ఉందో పోయిందని తెలుసుకోవడం ఎలా అని దాని గురించి అయితే ఈ వీడియోలో మీకు చూపించాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.